హలో హాయ్ హాయ్ బ్రదర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం కావచ్చు? ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్. మళ్ళీ ఎక్కువ ఛాన్స్ ఉంది. అంతే ఉంది. అంటే దేనికి అసలు అభివృద్ధి జరగట్లేదు, జస్ట్ పీపీస్ ఇస్తున్నారు అంతే. టూ మచ్ వెల్ఫేర్ అయితే ఉంది భయ. ఆ స్కీమ్స్ కొన్ని ప్రజలకైతే మంచి జరుగుతుంది, కానీ డెవలప్మెంట్ పరంగా పోల్చుకుంటే ఇప్పుడు కంపేర్ టు తెలంగాణ ఏపీలో తక్కువే ఉంటుంది. కానీ నీకు ప్రజల్లో వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కదా, సో అవి కాపాడతాయి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్. ప్రజలకి డబ్బులు పంచడం వల్ల వాళ్ళు అయితే ఓటేస్తారు అనుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు పంచేది అనేది ఒకటే కాదు కదా మ్యాటర్. ఇప్పుడు మీరు విలేజ్కి వెళ్ళారంటే ప్రతి ఊర్లో విలేజ్ క్లినిక్ ఉంది, సో దానివల్ల ప్రజలందరికీ మంచి అవుతుందా? ప్రతి ఊర్లో సచివాలయం ఉంది, ఆ సచివాలయం వల్ల ఎంతో బెనిఫిట్ జరుగుతుంది. ఇంతకుముందు మీకు ఇప్పుడు సర్పంచ్ ఉన్నారు, సర్పంచ్తో పని కాకుండా ఇంతకుముందు మీరు ఏం చేయలేరు, బట్ ఇప్పుడు అలా లేదు కదా. సర్పంచ్ని పూర్తిగా ఎలిమినేట్ చేసి మీరు సచివాలయంకి వెళ్తే మీరు ఏ పనులైనా చేసుకోవచ్చు. రాజకీయ నాయకుల పాత్ర చాలా వరకు తీసేశారు, సో అది ప్రజలకు చాలా మెయిన్, రైతులకు విలేజ్ పీపుల్స్కు చాలా బెనిఫిట్ చేస్తారు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్. ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది, బట్ కాకపోతే ఇప్పుడు 1+1 2 అయితే కాదు కదా బ్రదర్. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే గవర్నమెంట్ ఫామ్ చేసే స్కీమ్ అయితే కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశానికి ఒక ఫేస్ కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ ఫేస్ మీద ఎలక్షన్స్ వెళ్తే కొంచెం నమ్మట్లేదు. ఇంతకుముందు అంత ఇప్పుడు అప్పుడు స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, ఇప్పుడైతే అంతగా లేదు. ఇప్పుడు ఇంకొక ఫేస్ కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వస్తే ఇప్పుడు తన యూత్ను రెచ్చగొడతడం అలాంటి మాటలైతే మాట్లాడుతున్నారు, కానీ ఓటింగ్ పరంగా ఓటర్లను తీసుకొని ఓట్లు తెచ్చుకోలేకపోతున్నాడు. అది అక్కడ మెయిన్ నెగిటివ్ అవుతుంది. ఇస్ టైం కూడా జనసేన వేగనే వస్తాడు మ్యాక్సిమం 95%. జనసేన రెండు అలయన్స్లో ఫామ్ చేసే గవర్నమెంట్ ఎవరు సీఎం అవ్వచ్చు? తెలుగుదేశం వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇవ్వరా అని చాలా కష్టం. ఇప్పుడు మనం సీట్ కంపారిజన్ కూడా చూసుకోవాలి కదా, ఎంత పర్సంటేజ్ ఆ ఓటింగ్స్ వస్తున్నాయి అనేది కూడా చూసుకోవాలి మనం, దాన్ని బట్టే ఉంటుంది. అయినా చంద్రబాబు నాయుడు అనేది వాటిల్లో చాలా మేనేజ్మెంట్లో చాలా దిట్టగా ఉంటారు. సో ఇన్ కేసు పవన్ కళ్యాణ్కి సీట్స్ ఆఫర్ చేసి ఏదన్నా డిప్యూటీ సీఎం అలాంటి పదవులు అయితే ఇవ్వచ్చు, కానీ సీఎం పదవి మెయిన్ పదవులు మొత్తం తెలుగుదేశం దగ్గరే ఉంటాయి. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు కానీ పునరోజు బెయిల్ కోసం మాత్రం వచ్చారు, ఎలక్షన్స్ కూడా ఆయన ఖచ్చితంగా బయటకు వచ్చి స్టాండ్ చేయడం లేదు. సో అలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్మడానికి చెప్పే కదా, కొంతమంది యూత్లు అయితే మంచి క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, కానీ దాన్ని ఓట్లుగా మలిచే సత్తా అయితే పవన్ కళ్యాణ్కి లేదు. ఇప్పుడు మీరు విలేజెస్కి ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అనేది చాలా ఉంటుంది. తెలుగుదేశంతో ఓట్ బ్యాంక్తో కంపేర్ చేస్తే బీజేపీ ఓట్ బ్యాంక్ కానీ జనసేన ఓట్ బ్యాంక్ కానీ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ స్టేట్ మొత్తం కలిపితే. సో టీడీపీ చాలా స్ట్రాంగ్, రూట్స్లో ఉండిపోయింది టీడీపీ. టీడీపీని కాదని జనసేనకు ఓట్లేడం అలాంటి అంతా ఉండవు. బట్ కాకపోతే ఆ రెండు పార్టీలు కలవడం వల్ల ఎంత కొంత సీటింగ్ అయితే తగ్గుతుంది. ఇంతకుముందునంతగా వైఎస్ఆర్ సిపికి సీట్లు రావడం అనేది కష్టం, బట్ కాకపోతే కొంచెం ఈ వెల్ఫేర్ స్కీమ్స్, రైతులు, ప్రజలు, సో వీళ్ళతో ఏర్పాటుతోటి కంపల్సరీ వైఎస్ఆర్ సిపి గవర్నమెంటే ఫామ్ చేస్తుంది. ఓకే థ్యాంక్ యూ. అంటే మీరు ఇప్పుడు రైతుల పరంగా అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలో చూసుకుంటే పోలవరం అనేది రైతులకి ఒక కళ, అది ఇప్పుడు దాకా కంప్లీట్ చేయలేకపోయారు. వాళ్ళ పాలన కూడా ముగిసింది. లాస్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సర్వేగంగా పనులన్నీ జరిగినాయి, ఒక 60% వరకు అయిందన్నారు. కానీ ఇప్పటికీ మనం పోలవరాన్ని చూడలేకపోయాం, దాని మీద మీ అభిప్రాయం? ఇలా ఎలా అవుతుందంటే ఇప్పుడు మేమే కంప్లీట్ చేసాము అనే తొందరలో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చాలా తప్పులు చేసింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా కాఫర్ డ్యామ్ ఉంది, కాఫర్ డ్యామ్ సరిగ్గా కట్టకముందే వీళ్ళన్ని శంకుస్థాపన చేసి చంద్రబాబు గారు ఏం చేశారు, పల్లెటూళ్ళ నుంచి ప్రజలను తీసుకెళ్లి వాహనాలు పెట్టి వాళ్ళందరికీ పోలవరం యాత్ర చూపించేసి అయిపోయింది మొత్తం అని చెప్పి ప్రొజెక్ట్ చేశారు. కానీ తీరా చూస్తే అది అవ్వలేదు. దాంట్లో చాలా నిగిపిస్తున్నాయి. మొన్న రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ వరదలకు ఆ కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది, దానివల్ల ఆల్మోస్ట్ చాలా అమౌంట్ ఆఫ్ కోర్స్ గవర్నమెంట్కి లాస్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన గవర్నమెంట్ అయినా కూడా అది ఫస్టే తెలుగుదేశం గవర్నమెంట్, ఇది సెంట్రల్ ప్రాజెక్ట్, పోలవరం అనేది సెంట్రల్ ప్రాజెక్ట్, సెంట్రల్కే ఇచ్చేసి వీళ్ళు సైలెంట్గా అయిపోతే సరిపోతుంది, ఈ పార్టీ కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం. బట్ వీళ్ళేంటంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసము దాన్ని మేమే కడతామని తీసుకొని ఇప్పుడు కడుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, సెంట్రల్ ఏమో అమౌంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి ఏమంటుందంటే మేము అమౌంట్ ఇస్తాము, ఏ రేట్లు అమౌంట్ ఇస్తాము, మేము పాత రేట్ అమౌంట్ ఇస్తాము అంటుంది. బట్ కానీ ఇప్పుడు ఖర్చులు చూసుకొని, ఇప్పుడు పునరావాస ఖర్చులు చూసుకున్నారంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఏపీ గవర్నమెంట్, అక్కడ చాలా డిలే అవుతుంది రెండింటికి. స్టిల్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అనేది కొంచెం బీజేపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ కనబడింది, లేకుంటే అది కూడా ఉండేది కాదు. క్యాపిటల్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఏపీ క్యాపిటల్ ప్రాపర్ క్యాపిటల్ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసంలో చూసుకుంటే మనకి అమరావతిలో
హైకోర్టు తెచ్చారు, చాలా చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది అమరావతి. సో వైసీపీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంతా అయిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది ఏపీలో మొత్తానికి, ఏ పనులు జరగలేదు. దాన్ని మీ అభిప్రాయం ఏంటి? లేదు, అది చాలా తప్పు ఒపీనియన్. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు అమరావతి రాజధానిగా చెప్పారు, కానీ అమరావతి చుట్టూ ల్యాండ్ పూలింగ్ ఎలా జరిగింది అది మనం చూడాలి. ఆ ల్యాండ్ పూలింగ్ చూసుకుంటే మెయిన్ ల్యాండ్ పూలింగ్ సక్సెస్ఫుల్గా చేశారు రైతుల దగ్గర నుంచి. బట్ కాకపోతే దాని తర్వాత వీళ్ళు ఎలా యూజ్ చేశారంటే, మొత్తం అక్కడ ఉన్న పత్తిపాటి పుల్లారావు గారు 60-70 ఎకరాలు, నా మంత్రి నారాయణరావు గారు, వీళ్ళు మొత్తం చాలా ఎకరాలుగా ఉన్నారు అక్కడ. సో అదేమవుతుంది, అమరావతి చుట్టూ మొత్తం తెలుగుదేశం వాళ్ళు ఆక్రమించేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక దాన్నే అమరావతిగా రాజధానిగా పెడితే అమరావతి అయితే ఎంతో కొంత డెవలప్ అయ్యేది, బట్ కాకపోతే వీళ్ళకి నేమ్ రాదు కదా. సో అందుకని చెప్పేసి ఇలా డైవర్ట్ చేసేసి అదొక వైఎస్ఆర్సీపీ చేసిన గవర్నమెంట్ ఒక మిస్టేక్ అది. వైజాగ్ ని మెట్రోపాలిటన్ సిటీగా అనౌన్స్ అయిపోతుంది. అంతేగా వైజాగ్ చాలా డెవలప్, వైజాగ్ కంపేరిటివ్ చాలా బాగుంటుంది, చాలా డెవలప్, హైటెక్ సిటీ, మామూలుగా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, దానికి అన్ని ఎలిజిబుల్ ఉన్నాయి వైజాగ్. కాకపోతే ఇప్పుడు రాయలసీమ వీటన్నిటికంటే చాలా దూరంగా ఉంటుంది వైజాగ్ అనేది. సో రాజు రేపు జగన్ గారు వెళ్ళి అక్కడ పరిపాలన చేశారంటే వీళ్ళకి యాక్సెసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది, అదొక మేజర్ ప్రాబ్లం అవుతుంది. అంటే ఐటీ పరంగా చూసుకుంటే హైదరాబాద్ అలాగే వైజాగ్ నుంచి చేయొచ్చు అంటారా? కష్టం భయ్, హైదరాబాద్తో కంపేర్ చేయలేము, బట్ కాకపోతే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది, బట్ హైదరాబాద్ అంత అవ్వాలంటే అది చాలా కష్టం. ఇప్పుడు మీరు అన్నారు కదా రాయలసీమ వరకు డిస్టెన్స్ లాంగ్ అని. అవునవును, ఇప్పుడు రాయలసీమలో డిస్టెన్స్ లాంగ్ ఉన్నప్పుడు అయితే రాయలసీమ పౌరుని కానీ నాకు సచివాలయంలో అంత పని ఏమి ఉండదు కదా బ్రదర్. కరెక్ట్, గ్రామ సచివాలయాలు, ఎంఆర్ఓ ఆఫీసులు, డిస్ట్రిక్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు ఉన్నప్పుడు వేరే పని ఏమి ఉండదు కదా మాకి. కరెక్టే, కరెక్ట్. బట్ ఇప్పుడు కర్నూలులో రాజధాని ఇది నేషా కాదు పెడుతున్నారు కదా, హైకోర్టు పెడుతున్నారు, ఇంతవరకు పెట్టారా? పెట్టలేదు. అండ్ దాన్ని చర్యగా అడుగులు ఏమైనా తీసుకున్నారా? ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు అలాగా ప్రతి ప్రాంతానికి తగ్గట్టుగా ఆ ప్రాంతాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తారనుకోండి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్లో దొనకొండ అక్కడ చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. సో ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ను డెవలప్ చేసి అక్కడ ఏదైనా ఏం చేస్తారనుకోండి ఇంకా బాగుంటుంది. వైజాగ్నే కంపేర్ కాకుండా సో ఇక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా అని నా అభిప్రాయం.